పవన్ కళ్యాణ్ పూటకు వేషం వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గోదావరి జిల్లాలో నీ సామాజిక వర్గానికి సమస్య వచ్చినప్పుడు ఎక్కడున్నావంటూ పవన్ కళ్యాణ్ను మంత్రి చెల్లిపోయిన ప్రశ్నించారు. నిన్నేదో స్వామీజీ వేషం, మొన్న వేషం వేరు, నిన్న వేషం వేరు. నిన్నే మాట్లాడుతున్నారు మనం సనాతన ధర్మం ధర్మరక్షణ కోసం వచ్చారట. ధర్మ విఘాతాన్ని పాటించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే అతనికి వత్తాసి పలకాలని వచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ధర్మరక్షణ అనేటువంటి పదాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాడు? మరి సనాతన ధర్మాన్ని నమ్మిన మీరు బహుభార్యత్వంతో కదా ప్రజలకి వేరే ఆలోచన కలిగించారు. మీరు పూజలు చేశారు, హోమాలు చేశారు, ధర్మం అనేటువంటి పదాన్ని వాడాను నేను అన్నారు. ఏమిటి ధర్మం? ఒక పేదరికం అనేటువంటి రాక్షసి చేత పీడింపబడేటువంటి పేదవాడిని పీడించడం ధర్మమా? పేదవాడిని రక్షిస్తానన్న ప్రభుత్వం మీద పేదవాడిని రక్షిస్తానని తను ఒక 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి నాయకుడు పేదల కోసం, పేదల జీవితాల్లో మార్పును తీసుకురావడం కోసం, పేదల జీవితాలకు భద్రత ఇవ్వడం కోసం, అన్నిటికంటే ముఖ్యంగా సత్యమే వచించాలి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, అసత్యం ఆడితే వచ్చే అధికారం నాకు అక్కర్లేదని చెప్పి సత్యాన్నే మాట్లాడి చెప్పింది ఖచ్చితంగా ఎన్ని విపత్తులు వచ్చినా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీవు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి స్క్రిప్టుని చదువుతూ ఒకరోజుకు ఒక వేషం, మొన్నేమో ఒక వేషం, నిన్న ఒక వేషం, శ్రీపాద శ్రీవల్లభుడు దగ్గరికి వచ్చి ధర్మ పరిరక్షణ గురించి ఆయన మాట్లాడాడు. మరి ఇది ఎంత హాస్యాస్పదం! 2014-19 చంద్రబాబు నాయుడు చేసినటువంటి మారణకాండ, పుష్కరాలు పవిత్రమైనవి, పుష్కర స్నానం అదే సమయంలో చేయాలని పెద్ద ప్రచారం చేసి ఆయన బోయపాటి శ్రీనివాస్ గారి సినీ షూటింగ్ కోసం 29 మందిని బలి తీసుకున్నావే, అది నీకు కానరాలేదా? అదే ఆ ధర్మరక్షణ అంటే అప్పుడు నీవేమయ్యావు నాయన? పుష్కరాల పేరు చెప్పి కృష్ణానదిలో 41 ఆలయాలను కూల్చివేశారే, ఆ రోజు నీ ధర్మరక్షణ ఎక్కడికి వెళ్ళింది నాయన? మీరు చేసే నటన ఏదైతే ఉందో ఆ నటన పట్ల ప్రజలు, అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరోజు కులాన్ని రెచ్చగొడతాం, ఆ కులానికి నష్టం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ కులానికి మానసిక క్షోభ కలిగినప్పుడు మీరు ఎక్కడున్నారు?